కాపులకు రిజర్వేషన్లు తీసేసి తీవ్ర అన్యాయం చేసిన కనీసం నోరు మెదపని గొప్ప కాపు నాయకుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుల్ల లీలాకృష్ణ అన్నారు. మండపేట 20 వార్డు గోల్లపుంత కాలనీలో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. एमएलसी तोटा प्रजल नुंडे काजेसिन भूमुलु कापाडुकोवडानिके 70 कोट्लु पेट्टि मरी एमएलसी पदवी कोनुक्कुन्नारनी आरोपिंचारु. कागा कालनीलो 50 मंदि वैसीपी कार्यकर्तलु जनसेन पार्टीलोकी चेरगा वारिकी कंडुवालु कप्पि साधारणंगा पार्टीलोकी आह्वानिंचारु. पडाल दुर्गबाबु, कर्री सत्यबाबु, कर्री वेंकटरमण, कोंडपुरेड्डी श्रीनिवास आध्वर्यंलो जरिगिन ई कार्यक्रमंलो पट्टण जनसेन पार्टी अध्यक्षुडु नामाल चंद्रराव, रूरल अध्यक्षुडु कुंचे दुर्गा प्रसाद, जिल्ला नायकुलु सराकुल अब्बु, उंडमट्ल रामाराव तदितरुलु पाल्गोन्नारु. దీన్ని సహించలేక జనం అంతా బయటకు వస్తున్నారు. అందరూ పంచుకుని మీ నియోజకవర్గం పథకాల కంపెనీలు వచ్చి దాన్ని తీసుకురావడం ఇవాళ ఈయన చూసి జడిసిపోయి ఒక కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ రాలేదు. కోసం ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఈ జెండా తోపను కూడా చక్కగా ఏర్పాటు చేసిన ఈ గొల్లపుంత కాలనీ ప్రజలందరికీ పొలిటికల్ పార్టీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే మన వేగుల లీలాకృష్ణ గారు జనసేన తరపున అఖండ మెజారిటీతో గెలుస్తారని మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని అలాగే ఇక్కడే కాకుండా ప్రతి గ్రామంలోనూ కూడా పెద్ద ఎత్తున జాయినింగ్లు జరుగుతున్నాయి. జాయినింగ్లు జరగడమే కాదు కార్యకర్తలు విపరీతంగా లీలాకృష్ణ గారు కావాలని కోరుకుంటున్నారు. అది ఇక్కడే కాదు ఇంకా జాయినింగ్లు వస్తున్నాయి. ఇప్పటికి మారేడుబాగ, వెంటూరు, దోరపూడి ఇవి ఇక్కడ ఇంకా ఏడు వివిధ ఈరోజు మండపేట 20 వార్డు కల్లపొంత కాలనీలో సోదరుడు కొండపురెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి మొత్తం బృందం అడాల దుర్గాప్రసాద్ గారు, అలాగే కర్రి వెంకటరమణ గారు, అలాగే కర్రి సతీష్ గారు, అలాగే అందరూ కూడా వారి మిత్రబృందం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యి అలాగే దాదాపు వివిధ వర్గాల ప్రజలు కాపులు, ఎస్సీలు, బీసీ సోదరులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి ఆశయాల పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ పట్ల వారి ప్రేమాభిమానాలు కురిపించి మేము మీకు అండగా ఉంటాం, జనసేన పార్టీకి మేము అండగా ఉంటాం అని చెప్పి వారికి ముందుకు రావట్లేదు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అలాగే కోదిరిమండ్లు ఈరోజు మా పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలికి వారు ధన్యవాదాలు తెలుపు వారు ఈరోజు పార్టీలో జాయిన్ అయిన సోదరు మళ్ళీ కొందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నిన్న మొన్నటి వరకు మమ్మల్ని విమర్శించేవారు అది అంతా పిల్లల పార్టీ అని. ఆరోజు ఇంత పెద్దలు కొండపురెడ్డి సత్యనారాయణ గారు లాంటి పెద్దలు వారి భార్యమని అలాగే ఇతరత్ర సోదరులు సోదరి మండలి అందరూ కూడా ఈరోజు పార్టీలో అందరూ కూడా పెద్ద వయసు వారే ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారంటే వారు ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి మార్పు కోరుకోబోతున్నారు, ఎటువంటి మార్పు ఈ రాష్ట్రానికి అవసరం అనుకుంటా ఉన్నారని చెప్పి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజానికి కోరుతా ఉన్నారు. ఈ వైసీపీ యొక్క దుర్మార్గమైన పాలన అంతమొందించడం కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలని చెప్పి నిర్ణయిస్తున్నారు. తప్పకుండా